ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయ్యి అయిపోవటంతో కార్మికవర్గం మీద ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దాడి మొదలుపెట్టింది. ఓబలేష్ గారు చెప్పినట్టుగా 8.5% 1977-78లో ముందు ఉంది 8%. అప్పుడు ఈ మధ్యలో ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పుడు 8.1% మొత్తం కార్మికుల యొక్క ప్రాథమిక హక్కుల మీదనే దాడి. 8.1% పిఎఫ్ వడ్డీ రేటు తగ్గించడం ద్వారా అసలే ఈపీఎఫ్ లేదు. ఇప్పుడు సిపిఎస్, ఆ సిపిఎస్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం నడుస్తూ ఉంది. దాన్ని తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెట్టి వాళ్ళ భవిష్యత్తునే ఒక అస్థిరమైనటువంటి పరిస్థితిలో నెట్టేసి ఇప్పుడున్నటువంటి ఈపీఎఫ్ వాళ్ళకు కూడా వడ్డీ రేటు తగ్గించేసిన తర్వాత ఇది వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ కష్ట ఫలితం. దాన్ని దోపిడీ చేసేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఖజానాలో కలిపేసుకున్న డబ్బునంతా కూడా ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు వడ్డీ రేటు తగ్గించడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. అలాగే భూ సమీకరణలు, ఇప్పుడు మొత్తం భూములన్నీ అమ్మేస్తా ఉన్నారు. భూములు అమ్మేయటం కాదు, అసలు ఇంతకుముందు నగదీకరణ, హైవేలు, పోర్టులు, ఆయిల్ పైప్ లైన్లు అన్నీ, ఇప్పుడేమో ఖాళీ స్థలాలని. మిగిలేదు రేపొద్దు అన్నీ అమ్మేసిన తర్వాత మిగిలేదే ఉండి. అందుకని ఈరోజు మోడీ దేశాన్ని అమ్మి పారేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దేశద్రోహం ఇంకోటి లేదు. నంబర్ 1 దేశద్రోహి ఎవరు అని అంటే మోడీ అని చెప్పుకోవాలి. మొత్తం దేశాన్ని అమ్మి పారేసి సరిహద్దుల్లో సైనికులను కాపలా పెట్టుకుంటే దేశం కాపలా ఉంటుంది. అందుకని కార్మికవర్గమైనా రైతాంగమైనా ఈరోజు మోడీ యొక్క ఈ దుష్ట విధానాల మీద ఇష్యూ టు ఇష్యూ పోరాటం కాకుండా రాజకీయంగా కూడా ఎదుర్కొంటేనే దీని దేశానికి భవిష్యత్తు, దేశాన్ని కాపాడండి, ప్రజలను కాపాడండి అని అంటే ఇది ఒక పొలిటికల్ బ్యాటిల్. ఈ పొలిటికల్ బ్యాటిల్ని కార్మికవర్గం ముందుండి లీడ్ చేస్తున్నందుకు నేను వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. రైతాంగం కూడా దీనికి మద్దతు ఇస్తుంది. వామపక్ష పార్టీలు దీనికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా దేశాన్ని కాపాడేదానికి సాగుతున్నటువంటి పోరాటాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున సంపూర్ణంగా బలపరుస్తున్నాం. మేము అందరితో పాటు ముందుండి ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తాము. ఎలాంటి నిర్బంధం ఎదురైనా సరే ఎదుర్కొని దానితో పాటు కార్మికవర్గంతో పాటు నిలబడతామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఓబలేష్ గారు, గఫూర్ గారు చెప్పే నిర్బంధం చాలా తీవ్రస్థాయిలో జరుగుతుంది. అయినా సరే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు చాలా వైరుధ్యాలు ఉన్నాయి. రాష్ట్రాల మీద హక్కుల మీద దాడులు చేస్తుంది, ఫెడరల్ హక్కుల మీద దాడి చేస్తూ ఉంది. అందువల్ల దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాన్ని మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇస్తే వాళ్ళు కొంతవరకైనా చేసినటువంటి ఈ తప్పులను అన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తుంది. వాళ్ళకి ప్రజల యొక్క మనల్ని చూరగొనవచ్చు. ఈ సమ్మెకు మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ కూడా అదే దారిలో, మోడీ దారిలో నడవాల్సి ఉంటుంది, నడుస్తున్నారు అని చెప్పని కార్మికవర్గం భావించాల్సి ఉంటుంది. ఆ రకంగా ఈ వేదిక మీద నుంచి అధికార వైసీపీ పార్టీకి, అలాగే ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షి, ఇంకొక మధ్యలో ఉన్న పిల్ల పార్టీ అందరూ బీజేపీకి వంతపడతా ఉన్నారు. ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు ఇంత దారుణమైనటువంటి స్థితి. పైగా రోడ్ మ్యాప్ ఎందుకు దేశాన్ని అమ్మేయడానికి? రోడ్డు మ్యాప్ ఎందుకంటే దేశాన్ని అమ్మేయటానికి, ఎట్లా అమ్మేయాలని రోడ్డు మ్యాప్. దీన్ని ఈ 3 పార్టీలు ఇప్పటికైనా సరే వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఢిల్లీకి, మోడీకి, ప్రజల తరఫు నిలబడి సమ్మెకు మద్దతు ఇవ్వటం ద్వారా మేము కూడా ఆత్మగౌరవం ఉన్నవాళ్ళే, మా కాళ్ళ మీద నిలబడతాం. ఎవరో రోడ్డు మ్యాప్ ఇస్తే మేము నడువు లేని పార్టీలం కాదని నిరూపించుకోవాలి, లేకపోతే ఇవి బానిస పార్టీలని చెప్పాల్సి వస్తుందండి. ఎందుకని మేము అన్ని పార్టీలకి ఉన్నటువంటి వామపక్ష పార్టీల తరఫున, సిపిఎం తరఫున మేము ఈ పార్టీలన్నింటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 28-29 తేదీల్లో జరిగేటువంటి ఈ సమ్మెని అధికార వైసీపీ పార్టీ, టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలతో పాటు నిలబడి మద్దతు ఇచ్చి తద్వారా మేము ప్రజల పక్షమని మీరు నిరూపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.